తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో ప్రమాదంలో మరణించిన వారి బంధువులను పరామర్శించడానికి మంత్రి జోగి రమేష్ నందిగం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు ఆ సమయంలో జోగి రమేష్ మరికొంతమంది డ్యూటీలో ఉన్న ప్రభుత్వ డాక్టర్పై దౌర్జన్యం చేశారని కేసు నమోదైంది ఆ కేసులో కోర్టుకు హాజరైన జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసి ప్రపంచ పట్టణంలో పెడతారని అందరూ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చి అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దాడని విమర్శించారు చంద్రబాబు అంత అవినీతిపరుడు రాష్ట్రంలో ఈ దేశంలో ఎవ్వరూ లేరని ఆరోపించారు